తండ్రైన దేవుని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునుడి కృపయు సమాధానములు మీకు కలుగును గాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలార ప్రభునామలో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథంలో నుంచి నూట పదహారవ కీర్తన పన్నెండవ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకున్నాం అదే భాగాన్ని మరి ఒక పర్యాయం ధ్యానం చేసుకుందాం యహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకు ఏమి చెల్లించదును ప్రిలరా ఈ కీర్తన ఈ పన్నెండవ వచనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం ఈ కీర్తనను కృతజ్ఞత కీర్తన అని పండితులు చెప్తారు దావిది గారు ఈ కీర్తనను ఏ సమయంలో వ్రాసాడో అది ఖచ్చితంగా మనం చెప్పలేం కానీ దావీదు దేవుని ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుకున్నాడు ఆ అనేకమైన మేలులు పొందుకున్నటువంటి సందర్భంలో ఈ కీర్తన ఈ వచనాన్ని వ్రాసి ఉండవచ్చు ఉదాహరణకి పిల్లరా ఒక పిల్లనిచ్చినటువంటి మామ ఇజ్రాయేల్కు మొదటి రాజు అయినటువంటి సొలోమను గారు సౌలు గారు అనేక పర్యాయాలు దావేదలు చంపాలని ఆలోచన చేశాడు ఓ సందర్భంలో సౌలు రాజు ఈటే నుండి తప్పింపబడినప్పుడు మరి కీర్తన రాశాడు లేకపోతే శత్రువుల యొక్క చేతిలో నుండి అనేక పర్యాయాలు విడిపింపబడ్డాడు ఆ సభలో రాసైన ఉండవచ్చు లేకపోతే పిల్లల సాతాను బంధకాల్లో నుంచి అనేక పర్యాయాలు దావీదు తప్పించబడినప్పుడు మరి పొందిన మేళ్లను జ్ఞాపం చేసుకుని ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు వేది ఏమైనా దావీదు గారు దేవుని ద్వారా పొందుకున్నటువంటి అనేకమైనటువంటి మేళ్లను తలంచుకొని ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు పిల్లల యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించదును అని గారు ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నను ప్రశ్నగానే మిగల్చకుండగా దానికి ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని గారే తెలియచేస్తా ఉన్నాడు పిల్లర ఆయన చేసిన మేళ్ళకు నేనేమి చెల్లించును ప్రశ్న ఇది ఏమి చేస్తాడో ఏమి చెయ్యాలో గారే సమా దావిది గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం గ్రహించగల గ్రహించుదాం నేను ఆయన్ని ప్రేమిస్తాను రెండవదిగా నేను ఆయనను ప్రార్థిస్తాను మూడవదిగా కృతజ్ఞత కానుకలు స్థుతులు లేక మరక్కుబళ్ళు చెల్లిస్తాను అని సమాధానం దావిది గారు చెప్పుకున్నాడు ప్రశ్న వేసుకున్నాడు ఆ ప్రశ్నకు సమాధానంగా మూడు విషయాలను చెప్తున్నాడు నేను ఆయన ప్రేమించదను ఆయన నాకు చేసిన అనేకమైనటువంటి మేళ్లకు ప్రతిఫలంగా నేను ఆయనను ప్రేమిస్తాను ఇది దావిది యొక్క మొదటి సమాధానం పిల్లల ప్రేమ ఈ మాట మనం నూట పదహారవ కీర్తన మొదటి వచ్చిన చూస్తాం యహోవా నా మర్రలు నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా ఆయనను ప్రేమించుతున్నాను ఇది సమాధానం పిల్లల దేవుణ్ణి ప్రేమించే విషయంలో దావీదు చాలా ముందు స్థితిలో ఉండేటువంటి మహా గొప్ప వ్యక్తి మనం సహజంగా చూస్తే దేవుడు లోకంలో ఉన్న అందరినీ ప్రేమిస్తున్నాడు ఇది ఎంతైనా సత్యం కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆ కొద్ది మందిలో దావీదు ప్రథముడుగా మనం చెప్పచ్చు తన హృదయం మీద చేయి పెట్టుకుని నేను ఆయన ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాడు దావీదు పిల్లల ఈ మాట మనం చెప్పగలమా మనం మన హృదయం మీద చేయి వేసుకుని ఈ మాట మనం చెప్పగలమా చెప్పవచ్చు కానీ చెప్పడానికి కొన్ని నియమాలు ఉన్నాయి దావిదు గారు కూడా ఈ మాట చెప్పడానికి కొన్ని నియమాలను పాటించాడు కనుకనే ఆయన సూటీగా గట్టిగా చెప్పగలిగాడు పిల్లల ఆ విషయాలు మనం ఆలోచన చేస్తే దావిదుకు దేవుని యొక్క పనులన్న దేవుని యొక్క మందిరం అన్న చాలా ఇష్టం ఎంత మక్కువ ఎంతగా దేవుణ్ణి ప్రేమించడానికి గాను దావీదు ఐదు కారణాలను మరలా తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కారణాలు ఐదు చెప్తూ ఉన్నాడు ఆ ఐదు కారణాలు కూడా నూట పదహారవ కీర్తనలోనే వ్రాయబడ్డాయి వాటిని మనం చదువుకుందాం ఈ ఐదు నియమాల్లో మొట్టమొదటిది యహోవా మొర్రను విన్నాడు రెండవది యహోవా నా విన్నపములను పమ్ములను ఆలకించి ఉన్నాడు మూడవది నూట పదహారవ కీర్తన ఆరవ వచనం దేవుడు నన్ను రక్షించాడు నాలుగవది నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచనం దేవుడు నన్ను తప్పించాడు ఐదవదిగా చూస్తే నూట పదహారవ కీర్తన పదహారవ వచ్చిన చూస్తే దేవుడు నా కట్లు విప్పాడు దేవుని దేవుని పిట్లారా ఈ కారణాల బట్టి దావీదు దేవుణ్ణి ప్రేమించుతున్నాడు ఒకసారి మనం ఆలోచన చేయాలి మనకు కూడా దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు దేవుని ద్వారా మనం ఎన్నో మేళ్లను మనం పొందుకున్నాం కానీ దావీదు చెప్పిన రీతిగా మనము కూడా ఆయన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నామా మాట చెప్పొచ్చు నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పొచ్చు చెప్పడం చాలా తేలికే కానీ దావీదులాగా కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి మనం దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా చేద్దాం లేదు దేవుని పుల్లారా రెండవది దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకస్తులంగా ఉన్నామా దేవునికి మన దశమ భాగాలను ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా ఆలోచన చేసుకోవాలి మూడవది పేదలను అనాథలను మనం చేర్చుకుని వారికి సహాయం చేస్తూ ఉన్నామా ఆలోచన చేయాలి తర్వాత దైవజనులను మనం పోషించగలుగుతున్నామా విధవరాను మనం పోషించగలుగుతున్నామా ఈ విషయాల్లో మనం ఖచ్చితంగా ఉన్నట్లయితే అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తాం దేవుని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని ప్రేమించే ప్రజలు చేసే పనులు ఇవి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి పేదలను అనాథలను విధోరాండను ఆదరించాలి దైవజనులను పోషించాలి పిల్లల మన మొరలు కూడా దేవుడు ఎన్నోసార్లు విన్నాడు మన విన్నపాలను కూడా ఆయన అనేక పర్యాయాలు ఆలకించాడు మనకు సహాయం చేశాడు పిల్లల మనల్ని రక్షించాడు అనేక విషయాల్లో ఇబ్బందిలో రక్షించాడు ప్రమాదాల్లో రక్షించాడు దేవుడి పిల్లల అనేకమైన సమస్యల నుంచి మనల్ని తప్పించాడు అనేకమైన కట్టుబాట్ల నుంచి బంధకాల నుంచి మనను విడుదల చేశాడు దావీదు పొందుకున్నటువంటి ఈ యొక్క మేళ్ళ మేళ్ళు మనం కూడా పొందుకున్నాం దావీదు అందుకే నేను ఆయన ప్రేమిస్తున్నాను అని అన్నాడు మన విషయంలో కూడా దేవుడి విషయాలు చేశాడు కార్యాలు చేశాడు కానీ మనం ప్రేమిస్తున్నామా ఆలోచన చెయ్యాలి పిల్లరా యహోవా నాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును ఏమి చెల్లించాలి అంటే ఇదిగో ఇవి కారణాలు ప్రా ప్రేమిస్తున్నాను నెంబర్ వన్ రెండవది ఏంటంటే ప్రార్థించదను ఆయన నాకు చేసిన అనేకమైన మేళ్లను తలంచుకుని నేనేం చేస్తాను అంటే నేను ఆయన ప్రే ప్రార్థిస్తాను అనే మాట మాట్లాడుతున్నాడు దావిద్ గారు పిల్లల రెండవ భాగం విషయం ఇది ఈ భాగాన్ని మనం చూసినట్లయితే నూట పదహారవ కీర్తన పదమూడవ వచనం పదమూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది ఆ మాట రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యుహోవా నామమున ప్రార్థన చేసేదను యుహోవా నామన ప్రార్థన చేయడం అనేది కృపతో కూడుకున్నటువంటి మహా గొప్ప భాగ్యం ఎందుకు అంటే పిల్లల దేవునికి మానవునికి కలిగినటువంటి ఆ స్నేహ బాంధవ్యాలు కృపతో కూడుకున్నటువంటి గొప్ప భాగ్యం ఎందుకంటే దేవునికి మానవునికి కలిగినటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు తెగిపోకుండా ఇద్దరిని కలిపేది ఏమిటి అంటే ఈ ప్రార్థన అనేటువంటి వంతెన కనుక పిల్లల దేవుణ్ణి మానవుడు చేరుకోవాలంటే ఏకైక సాధనం ప్రార్థన అనేటువంటి సా సాధనం మాత్రమే ఈ అలాంటి గొప్ప ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది అని మనం ఆలోచన చేస్తే ఎనోషు కాలంలో ఈ ప్రార్థన ప్ర ప్రారంభమైంది ఆది కాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినలో ఈ మాటను మనం చూస్తాం ఏనోషు కాలంలో ప్రారంభించబడింది ఈ ప్రార్థన ఎనోషు అంటే మానవుడు అని అర్థం పిల్లలు ఈ యనూషు ఎవరు అంటే ఆదాము యొక్క మనమడు అంటే చేతు యొక్క కుమారుడు ఆదాము కుమారుడైనటువంటి కయూను ఎంత దుష్టత్వం కలిగిన ఎంత దుర్మార్గానికి ప్రావీణ్యత కలిగిన వాడు కూడా ప్రార్థనకు భక్తికి అలాగ ప్రాముఖ్యుడు ప్రసిద్ధుడు రెండు వ్యతిరేకం కయ్యూను దుర్మార్గానికి ప్రసిద్ధి చెందినవాడు ఎనోషు దేవుడంటే భయానికి భక్తికి ప్రావీణ్యత కలిగినవాడు ఈ ప్రార్థన దేవుని కుమారుడైనటువంటి ఆదాము కాలంలో కానీ ఆయన యొక్క కుమారులైనటువంటి కయూను హేబేలు షేతు కాలంలో ప్రార్థన అనేటువంటిది ప్రారంభం కాలేదు ఈ ముగ్గురు వ్యక్తులకి పిల్లల ప్రార్థన అంటే ఏంటో తెలియదు ఎనూషు కాలలో ప్రార్థన ప్రారంభించబడింది ప్రార్థనను ప్రార్థన అనేటువంటి ఈ ఆయుధాన్ని కనిపెట్టగలిగినటువంటి గొప్ప శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే ఈ షేతు ఈ యనూషు సేతు కుమారుడైనటువంటి యనూష మాత్రమే పిల్లల ప్రార్థన అంటే అర్థించటం అర్థించడం అంటే అడుక్కోవడం దేవుని దగ్గర మన అవసరాల కొరకై అర్థించడం దాన్నే ప్రార్థన అంటారు ఆదాము జన్మించిన తర్వాత సుమారు నాలుగు వందల పైబడి నాలుగు వందల సంవత్సరాల పైబడి ప్రార్థన అంటే ఏమిటో తెలియని పరిస్థితులు వారు ఉన్నారు పిల్లలు అలాంటి గొప్ప ప్రార్థనను కనిపెట్టినటువంటి గొప్ప దైవజనుడు సేతు కుమారుడు ఎనోషు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భూమి మీద అనేక మంది మానవులు ప్రజలు ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తూ ఉంటారు పిల్లలు ప్రార్థించారు దావీదు జీవితంలో ప్రార్థనకు ఉన్నంత విలువ మరి ఇంకోటి దేనికి లేదు ప్రార్థనలో దేవుని యొక్క ముఖాన్ని దావీదు చూడడం అనేటువంటిది ఒక మహా గొప్ప భాగ్యం దావీది విషయంలో దావీదుకు ఈ లోకలు ఏది మరుగైనా ఆయన సహించేవాడే కానీ ప్రతిరోజు ఆయన చూచేటువంటి దేవుని యొక్క ముఖం మరుగైతే దావీదు సహించలేకపోయాడు తట్టుకోలేకపోయాడు అంటే దావీదికి దేవుడు అంతే అంత మక్కువ అంత ప్రేమ అందుకే ఆయనకు అంత రూఢీగా చెప్పగలుగుతున్నాడు నేను ఆయనను ప్రేమిస్తాను పిల్లలు అందుకే దావీది అంటాడు ఇరవై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనంలో నీ ముఖమును నాకు చాటు ఎలా నీ ముఖాన్ని నాకు చాటు చేయొద్దయ్యా నీ ముఖాన్ని నాకు చాటు చేస్తే నేను తొట్టుకోలేరు ప్రతిదినూ నీ ముఖం నేను చూడాలి ఇది దావిది యొక్క తృష్ణ దావిది యొక్క ఆశ పిల్లలు అంటే ప్రార్థన యొక్క విలువను తెలుసుకున్న వ్యక్తి దావీదు అందుకే దావీదు ధన్యుడయ్యారు దేవుని పిల్లలారా ఇంకో విషయం తెలుసా ప్రార్థించేవాళ్ళు పాపం చేయరు పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయరు ప్రార్థన విశ్వాసిని పాపానికి దూరంగా ఉంచుతుంది ఇదే ప్రార్థన ఇదే ప్రార్థన యొక్క రహస్యం దావీదు ప్రేమతో అర్పించుకునేటువంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడు పిల్లల ఓరక ప్రేమించి ఊరుకోలేదు దావీదు ఓరకనే ప్రార్థన చేసి ఊరుకోలేదు దావీదు మూడో విషయం ఏం చెప్తున్నాడంటే ప్రేమతో మురుక్కుబళ్ళను చెల్లిస్తాను పిల్లరా అంటే దేవుడు దావీదుకు చేసినటువంటి ఈ మేళ్లకు ప్రతిఫలంగా దావీదు మూడు కార్యాలు చేస్తున్నాడు నంబర్ వన్ ప్రేమించాడు నంబర్ టూ ప్రార్థించాడు నంబర్ త్రీ మొరుక్కుబళ్ళు చెల్లించాడు నూట పదహారవ కీర్తన పద్నాలుగవ వచ్చినలో ఈ మాట వ్రాయబడి ఉంది యుహోవా యుహోవాకు నా మొరుక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను చూసారా ప్రేమించాడు ప్రార్థించాడు మృక్కుబళ్ళు చెల్లించాడు సహజంగా మృక్కుబళ్ళు చాలామంది మురుక్కుంటారు ఎలాంటి సమయంలో మురుక్కుంటారు మనకు తెలుసు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు మనం మనం జీవితాల్లో విజయాలు పొందుకున్నప్పుడు సహజంగా మృక్కుబళ్ళు చెల్లిస్తామని ఒప్పుకుంటాం మంచిదే కాదంటే వీల్లేదు కానీ కొన్నిసార్లు మృక్కుకున్న దానిని చెల్లించడానికి ఎంతగా హైరాణ పడిపోతామంటే ఎంతగా ఇబ్బంది ఉంటే బహు కష్టం మనం కో మనం మృక్కుకున్నటువంటి మృక్కుబళ్ళను చెల్లించే సమయం వచ్చేప్పటికీ చాలా ఇబ్బంది పడిపోతాం అలాంటి వారిని పరిషత్ గ్రంథం ఏం చెప్తుందంటే బుద్ధిహీనులు అని చెప్తుంది బుద్ధిహీనులు ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగో ఐదు వచనాలు ఈ మాట వ్రాయబడి ఉంది చెల్లించక ఉండుట బుద్ధిహీనత మృక్కుబళ్ళు చెల్లించకపోవడం బుద్ధిహీనత అని వ్రాయబడి ఉంది పిల్లల కొంతమంది ఎఫ్తాలాగా ఆవేశంలో రకరకాల మృక్కుబళ్ళు మృక్కుంటూ ఉంటారు తీరా చెల్లించే ఆ దేవునికి అనుకున్నటువంటి మృక్కుబళ్ళు చెల్లించే సమయం వచ్చేసప్పటికి వాడు చెల్లించడానికి ఇబ్బంది పడిపోయి ప్రియా దేవుని బిడ్డ పిచ్చి పిచ్చిగా బట్టలు చించుకొని హైరాణ పడేవారు చాలామంది ఉన్నారు కీర్తనల గ్రంథంలో పదిహేనవ కీర్తన నాలుగవ వచనలో మాట నీతిమంతులు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పరు చూసారా నీతి మంత్రులు దేవునికి చెల్లించే విషయంలో మాట తప్పక ఉంటారు కాబట్టి దావీదు నీతి దావి దేవుడికి చెల్లించే విషయంలో అని అంతగా దేవుని యొక్క మందిరానికి మొరుక్కుబులు కానుకలు ఇచ్చాడు మనకు తెలుసు బంగారం వెండి ఎత్తడి కలప ఊహించలేనంత సమృద్ధిని దావీదు దేవునికి ఇచ్చాడు ఎందుకు అంటే ఆయన దేవుని ద్వారా పొందుకున్న అనేకమైనటువంటి మేళ్లను జ్ఞాపం చేసుకొని అలాగ ఇచ్చాడు దేవుని బిడ్డలారా నా మాటలు ముగించిపోతున్నాను మనం దేవుణ్ణి ప్రేమించినా మనం దేవుణ్ణి ప్రార్థించినా మనం దేవునికి బరులు అర్పించినా ఎలాగా అర్పించాలి అంటే రక్షణ పాత్రను చేతబట్టుకొని అర్పించాలి అదే చేశాడు అందుకే దీవెనకరంగా మలచబడ్డాడు మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేళలకు ప్రతిఫలంగా మనం ప్రేమించాలి మనం ప్రార్థించాలి మనం సమర్పించాలి ఈ మూడు చేసే సమయంలో మనం కూడా రక్షణ పాత్రను చేతపుచ్చుకోవాలి అంటే రక్షణ అంటే రక్షణ అనుభవాన్ని కలిగిన వారు ధన్యులు రక్షణ అనుభవం కలిగిన వారు ధన్యులుగా పరిగణించబడ్డారు దావిది కూడా రక్షణ అవలంబించాడు రక్షణ మార్గంలో నడిచాడు కనుక మనం కూడా దావిదు వలె రక్షణ అనుభవాన్ని కలిగి ఉందాం దావిది వలె దేవుణ్ణి మనం ప్రేమించడానికి ప్రయత్నించేద్దాం దావిదోలే మనం కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి ప్రయత్నించేద్దాం మనం కూడా దావి దోలే మృక్కున్నటువంటి మృక్కుబలు ఇచ్చే విషయంలో ప్రేమపురగా ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం అలాగ మనం చేయగలిగితే దావిదు లాంటి ధన్యులము మనం కూడా కాగలుగుతాం కనుక దేవుని బిడ్డలారా యహోవా నీవు నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించదను రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యహోవా నామమున ప్రార్థన చేస్తాను అని దావిదేరాజు గారు గట్టిగా చెప్పగలిగారు అలాగ చేశాడు ధన్యుడయ్యాడు మనం కూడా ఆ అలానే హృదయపూర్వంగా మనం కూడా చేసి ధన్యుడు కావడానికి చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగుస్తున్నాను దేవుడి మాటలు ఆ ఆమెన్ మీ అందరికీ వందనారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా మహోన్నతుడా మంచి ప్రభువ మీకు అందన్నారు ఈ సమయంలో మీరు నిధాసుల ద్వారా మాట్లాడిన మాటలు కొరకై ప్రార్థిస్తున్నాం నూట పదహారవ కీర్తన పన్నెండవ దావిది గారు ఒక ప్రశ్న వేసుకున్నాడు ప్రశ్నను ప్రశ్నగా వదిలిపెట్టలేదు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు నీవు చేసిన ఉపకారములకి ప్రతిఫలంగా ప్రేమిస్తాను ప్రార్థిస్తాను మృక్కువళ్ళు చెల్లిస్తాను నిజమే మా జీవితాల్లో కూడా ప్రభు మీరు అనేకమైన మేళలను చేశారు చేస్తున్నారు కానీ ప్రభు దావిలాగా మేము మిమ్మల్ని ప్రేమించలేకపోతా ఉన్నాం ప్రార్థించలేకపోతా ఉన్నాం తగిన సమయంలో మురుకుబులు చెల్లించలేకపోతా ఉన్నాం క్షమించండి నేను ఇప్పటిలాగా మేము ఉండక దావిదులాగా మాన ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండాలి అంటే దావీదు అవలంబించినటువంటి పద్ధతులను మేము కూడా అవలంబించడంకు సహాయం చేయండి ఈ మాటలు విన్న మీ కొరకే ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని దర్శించండి మీ ఆత్మతో నింపండి బలపరచువాడువు బలపరచండి మేళతో నింపేటువంటి గొప్ప దేవుడు అనే ఒకరు మేళతో జీవించండి ఈ ప్రార్థన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన సమర్పణ చేసుకుంటూ నాము తండ్రి ఆమెన్ పిల్లరా దేవుడు మిమ్మల్ని దీవించడం గాక ఆమెన్